హాయ్ వ్యూయర్స్ విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏడు ఆరు రెండు వేల ఇరవైనా జీమాడుకుల మండలంలో జరిగినటువంటి ఒక మైనర్ బాలిక బాలిక మీద జరిగినటువంటి అత్యాచార సంఘటనకు సంబంధించి ఏదైతే మాజీ మంత్రివర్యులు అలాగే ప్రస్తుత మహిళా కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి మత్చిరాసి మణికుమారి గారు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఆమె మాటలకి నేను సమాధానం చెప్పాలనే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అమ్మ నేను మీకు పూర్తిగా ఒక్క విషయం చెప్తున్నాను మీరు ఒక మహిళ కమిషన్లో మెంబరు ఈరోజు మేము అడిగింది ఏంటంటే ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికకు ప్రభుత్వం నుంచి ఏ ఇప్పటి వరకు ఏ కాంపన్సేషన్ ప్రకటించారు మీరు చెప్పారు మేము వాళ్ళ మీద దిశ చట్టం పెట్టామని తీసుకున్నట్టి అరెస్ట్ చేశారని ఇవన్నీ కూడా పోలీసులు చట్టప్రకారంగా చేస్తారు కానీ మీరు ఒక గిరిజన మహిళ ఉండి మహిళా కమిషన్లో మెంబర్ అయి ఉండి గతంలో మాజీ మంత్రివర్యులై ఉండి ఈరోజు మన గిరిజన జాతికి చెందినటువంటి ఆ గిరిజన మైనర్ బాలికకి జరిగిన ఆ అత్యాచార సంఘటనలో ఆ అమ్మాయి తరఫున మీరు ప్రభుత్వం నుంచి ఏమి ప్రకటించారు మేము అడిగింది ఆమెకి ఆర్థికంగా ఇప్పటికే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు అలాగే అమ్మాయి అనాథ బాలిక కనుక ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయికి పారి పరిహారం చెల్లించమని మేము అడుగుతున్నాము కానీ మీరు మాట్లాడే మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి మేము ఇప్పుడే మీకు గట్టిగా అడుగుతున్నాం మీరు మహిళా కమిషన్లు ఉన్నారు కనుక ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయికి మేము పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే ఆ అమ్మాయికి పాడేళ్ళు ఇల్లు కావాలని ఇల్లు కట్టించి ఇవ్వాలని అలాగే ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఐటీడీలో ఉద్యోగం ఇప్పించాలని మన గిరిజన జాతికి చెందినటువంటి మైనర్ బాలిక్కి పరిహారంగా ప్రభుత్వం నుంచి ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాం కనుక మీరు ఇరవై నాలుగు గంటల్లో మీకు మహిళా కమిషన్కి చెప్తారో ప్రభుత్వానికి చెప్తారో మీరు ప్రకటించి ఏదైనా మాట్లాడితే దానికి సబబుగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెప్తూ ఖచ్చితంగా ఆ మైనర్ బాలిక్కి మన మనం ఎవరు మాట్లాడినా సరే అమ్మాయికి న్యాయం జరగాలని మరొక్కసారి మీకు నేను తెలియజేస్తాను